ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఎంతో టేస్టీ ఇంకా అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా పచ్చడి. అది కూడా నిల్వలు లేకుండా ఎంతో త్వరగా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. మనం అన్ని పచ్చల్లాగా మనం ముందు పెట్టుకొని దాని తర్వాత 1 వీక్ 1 మంత్ ఆగాల్సిన అవసరం లేదు. ఇది కేవలం జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు విధానం ఏంటో చూసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ రుచులు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతిపిండి, కారం, ఆవపిండి, ఇప్పుడు తయారు విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో మనం టమాటాలు వేయించుకోవడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వీటిని వేసి బాగా వేయించుకుందాం. ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. మరీ హైలో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా టమాటాలు ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం చింతపండు కూడా వేసుకుందాం. ఒక కేజీ టమాటోలకి 150 గ్రాముల చింతపండు. ఇలా వేడుకున్నప్పుడు వేసుకుంటేనే చింతపండు గ్రైండ్ అవుతుంది. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే కనుక ఇది ఎక్కువ గ్రైండ్ అవ్వకుండా కచ్చా పచ్చ కనపడిద్ది. అందుకనే మనం ఉడికించుకుంటున్నప్పుడే చింతపండు కూడా వేసేసుకోవాలి. టమాటాలు బాగా ఉడికిపోయినాయండి, చూసారా? టమాటా ముక్కలు కూడా కనపడలేదు, బాగా పేస్ట్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. 150 గ్రాముల కారం, పచ్చికారం వేసుకుంటున్నామండి. కారం వేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా, 1 కిలో టమాటోకి 150 గ్రాముల చింతపండు, ఇంకా 150 గ్రాముల కారం. చూసారా, కొంచెం సిమ్లో పెడదాం. కారం వేసుకున్న తర్వాత దీని 1-5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. అప్పుడు మన కారం పచ్చివాసన అంతా పోతుంది. 1-5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. చూసారా, మన టమాటో మిక్చర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారనిద్దాం. మనం ఉడికించుకున్న టమాటో మిక్సర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపి మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు, రెబ్బలు మనం ఒలిచిపెట్టుకున్నాం కదా, వీటిల్లో 1/2 టమాటోలో వేసేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసుకుంటాం. మిగతా 1/2 మనం తాలింపుల్లో యూజ్ చేసుకుందాం. వీటన్నిటిని మనం మిక్సీ చేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా టమాటోలు, బాగా గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు ఇందులో మనం 1/2 స్పూన్ మెంతిపిండి, 1/2 స్పూన్ ఆవపిండి, వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకి 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో కాకుండా పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది మన ఎక్కువ నిల్వ పచ్చలు కాకుండా మన టిఫిన్స్లోకి, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొలతలు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి. 1 కేజీ టమాటోలకి 150 గ్రాముల చింతపండు, 150 గ్రాముల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇంకా 1/2 స్పూన్ మెంతిపిండి, ఇంకా 1/2 స్పూన్ ఆవపిండి వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. మనం తాలింపుకి ప్యాన్ పెట్టుకుందాం. మనం పచ్చడి తాలింపు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ మనకి ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొంచెం వేగనిద్దాం. ఇందులో తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1/2 గ్రైండ్ చేసి 1/2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన తాలింపు రెడీ అయిపోయింది.
తాలింపు పెట్టేసుకున్నాం కదా, తాలింపు మటుకి వేడివేడిగా వేసుకోకూడదండి. మన తాలింపు చల్లారిన తర్వాతే మన పచ్చడిలో కలుపుకోవాలి. మన తాలింపులు చల్లారిపోయింది, ఇప్పుడు మనం వీటిని పచ్చడిలో కలుపుకున్నాం. మన ఈ తాలింపు పచ్చడి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారా ఎంతో ఈజీగా మన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మీరు రైస్లో తీసుకోవచ్చు లేదా టిఫిన్లో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భారతీయ రుచులు. మీకు నచ్చితే ఒక లైక్ ఉండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.